అడగాలి. నో లాఫింగ్, నో జోకింగ్. ఓకే, కూర్చోండి ప్లీజ్. టేక్ యువర్ సీట్. బన్నివాస్ గారు, ఎస్కేన్ రమన్. మీ ఇద్దరం ఎదురు భద్రా? ఎస్ సార్. అంటే మీ క్వశ్చన్లు మీవే, ఆయన క్వశ్చన్లు ఆయనవే. స్క్రిప్ట్ ఉంది సార్ దీనికి. ఏం చల్లగా ఉంది, హాట్ సీట్ అన్నారు కాబట్టి. సార్ హాట్ సీట్ లో క్వశ్చన్లు నేను అడుగుతాను సార్, మీరు ఆన్సర్లు చెప్పాలి. చాలా చల్లగా ఉంది ఇది సార్. ఒక నిమిషం నన్ను డైరెక్టర్ గా ఫీల్ అవ్వండి. ఎస్. ఓకే సార్, గో అహెడ్. రెడీ సార్? ఎస్. చాలా రోజుల నుంచి మారుతి గారు మీ మీద ఒక రూమర్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ రూమర్? వాట్ మేము చాలా సార్లు విన్నాము, దాని గురించి చాలా చాలా ఫీల్ అయ్యాము. మిమ్మల్ని అడగడానికి సందర్భం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. కుదిరింది. మీరు సినిమాకి పెట్టుకున్న టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరే ఎందుకు సొంతంగా రాసుకుంటారు సార్, బయట వాళ్ళకి ఇవ్వకుండా? అంత మాట అనమాకండి, అది రాసిన వాళ్ళు తిడతారు నన్ను. ఆయలే, మీరే రాసుకుంటారని మాకు గాసిప్, రూమర్ సార్. ఇది నేను రాయలేదు, ఇది మా అనిల్ బాను డిజైనర్స్ పంపించింది. కానీ ఎలా కావాలో నేను అలా చూపించాను, బట్ నా ఫాంట్ లాగానే ఉంది. నేను ఈ రోజుల్లో బస్ స్టాప్, కొత్త జంట నేను రాసుకున్నాను. ఓకే, ప్రేమ కథా చిత్రం. ఓకే, దాని తర్వాత నేను రాసుకోలే నా డిజైనర్స్. అదేం లేదంటారు? అదేం లేదు. ఓకే సరే, మరి ఈ సినిమాలో హరితేజ కాకుండా ఇంకెవరికి ఆస్కార్ వస్తుంది అనుకుంటున్నారు సార్? అసలు హరితేజ కూడా రాదు, అది ఆస్కార్ అంటే ఆ రేంజ్, అది హరితేజ కాకుండా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు చెప్పండి సార్? హరితేజ కాకుండా? అవును సార్. నా పేరు ఎలాగో చెప్తారని నేను కవరింగ్. సరస్వతి గారు సార్? ఎందుకు నవ్వుతుంది సార్? అట్లా కాదు సార్, మీరు ఇక్కడ హీరో గారిని పెట్టుకుని. పాపం ఆవిడకి డైలాగులు తక్కువ ఉన్నా సరే ఆవిడ ప్రాపర్గా సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేశారు. సో సరస్వతి గారు అంటున్నారు? ఎస్. ఓకే, నెక్స్ట్ తేజ్ గారు మీకు చెప్పండి. సో మీకు మారుతి గారికి ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది, బలమైన స్నేహం ఉంది, అయినప్పటికీ కూడా కలిసి సినిమా తీయడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఎందుకు పట్టిందంటే అది ఏం చేస్తాను అంటే, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఏదో ఒకటి కలిసి పని చేసేస్తారు కదా కథ విన్న వెంటనే. ఫ్రెండ్స్ అంత ఫాస్ట్గా పని చేయకూడదండి, ఎప్పుడైతే అవసరం ఉంటారో అప్పుడే ఉంటారు ఫ్రెండ్స్. అవసరం లేనప్పుడు ఫ్రెండ్స్ లేదంటున్నా సాయిధరం తేజ్ గారు? అవసరం, నేను అవసరం ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఉంటారండి. ఓకే, కరెక్ట్గా నాకు అవసరం వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నాతో ఉన్నాడు. అబ్బా భలే చెప్పారు సార్, ఏం చెప్పారు కొంచెం ఆలోచించాక అర్థమైంది కానీ బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు సాయి తేజ్ అనే పేరు ఎందుకు మారింది అని చాలా మందికి డౌట్ సార్, వాళ్ళ క్వశ్చన్ నేను నా ద్వారా అడుగుతున్నాను సార్. పేరే మారలేదండి, సాయి తరం తేజ్ యాస్టిస్ గానే ఉంది. స్క్రీన్ మీద కొద్దిగా మరీ పెద్దగా అయిపోతుంది, స్క్రీన్ మీద వేసుకున్నారు అంటే ఏం లేదు, సీజీ ఖర్చు ఎక్కువ అయిపోతుంది అంటే ధరం తీసి సార్ సాయి తేజ్ పెట్టేసాను. ఓహో, వెరీ సింపుల్ సార్ ఆన్సర్, మేము చాలా కాంప్లికేట్ చేసుకున్నాం ఆల్రెడీ యాక్చువల్లీ. ఓకే సార్, మీ నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎవరితో ప్లాన్ చేస్తున్నారు? హరితేజ గారితో కాదు కదా? హరితేజ గారితో అయితే కాదు, బట్ హరితేజ గారు అందులో ఉంటారు. వర్కౌట్ అయినా దాంట్లో బుర్రకథ ఉండొచ్చు సార్, ఎందుకంటే ఇంత ఇంప్రెస్ చేశాక ఖచ్చితంగా దాన్ని స్క్రీన్ మీదకి తెస్తే ఆ కిక్కే వేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఆన్సర్ కరెక్ట్గా లేకపోయినా కూడా నాకు కావాల్సిన ఆన్సర్ కరెక్ట్గా వచ్చేసి థ్యాంక్ యూ సార్. సో తేజ్ గారు, మీరు ఇప్పుడు దాకా వర్క్ చేసిన హీరోయిన్స్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ నా ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ అండి, తను పేరు సయామీ కేర్. ఓ నైస్, అంటే ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి నాకు బాండింగ్ ఉంటుంది తనతో. ఆ బాండింగ్ ఉంటుంది, నైస్. సో హాట్ సీట్లో ఉన్న మీరిద్దరు నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారు? పొద్దున్నే దిగావు, మళ్ళీ సాయంత్రం యాంకరింగ్కి రెడీ అయిపోయావు, నిన్న ప్రోగ్రామ్ చేసావు, ఎలా పారితోషికం బాగా ఉంటే ఎనర్జీ సార్? సార్ ఏముంది సార్, పడి పడి నవ్వుతుంటే ప్రతిరోజు పండగే సార్, మేము అలా నవ్వుతూ పడి పడి ఉంటాం కాబట్టి మా ప్రతిరోజు పండగే సార్. పారితోషిక విలువల గురించి మాట్లాడదాము ఖచ్చితంగా, తర్వాత సార్, తర్వాత తర్వాత. ఇప్పుడు స్ట్రైట్గా నన్ను పక్కన పెట్టి తేజ్ని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు సార్, హాట్ సీట్లో ఉన్నారు కాబట్టి. నేనా? ఎస్. మాకేది, మాకు తెలియని మ్యాటర్ లేకపోతే తెలిస్తే బాగుంటుంది అనుకునేది మీరు ఏదన్నా అడగచ్చు. ఇంత సక్సెస్ ఫంక్షన్లో మీ హీరోయిన్ ఎందుకు రాలేదు? ఎస్. రాశి కన్న ఎందుకు రాలేదు? ఎస్. ఆవిడ లండన్ లో ప్రతిరోజు పండగ చేస్తుంది. చేస్తుందా అంటే ఇంగ్లీష్ వాళ్ళ మధ్య చేసుకుంటుందా ప్రతిరోజు? వాళ్ళకి అర్థం కాకుండా ఉంటానికి ఎలాగో అర్థం కాదు. అక్కడికి ఒకటే పాట పాడుతుంది, యువర్ మై హై అని. ఓ, ఆ పాటని ఆవిడే పాడారు కదా అందుకని. ఓకే, ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్ గారిని
స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగచ్చు. ఎంఎన్ఎం ఎప్పుడు? ఎవరికి అర్థం కాదు డార్లింగ్, నాకు కూడా అర్థం కాలేదు సార్. అది క్లియర్గా అర్థమయ్యేలోపు మేము చెప్తాం. ఓకే, ఇప్పుడు చెప్పట్లేదు, నెక్స్ట్ ఇయర్ చేసేద్దాం డార్లింగ్. ఓకే డన్. అంటే అది 2020 అనేది ఫిక్స్ అవుతుంది, అంతే ఫిక్స్. ఇవ్వండి అందరూ సాక్ష్యం. ఎంఎన్ఎం అని ఒక సినిమా చేస్తున్నాం అండి మేము, దాని గురించి. ఓకే, సో టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఎంఎన్ఎం, దాని గురించి. ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది, బాగుంది. ఇంతకీ ఇందాక తేజ్ గారు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా సార్? ఏంటిది? డైనింగ్ టేబుల్ సీన్ లో అది అది ఆన్సర్ చెప్పేస్తే మాకు అందరితో హాట్ సీట్ రౌండ్ అయిపోతుంది. అదొక్కటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వశ్చన్, నేను అడగట్లేదు, తేజ్ అడుగుతున్నాడు. మా భద్రం లేడు కదా, ఇంకేంటి మా శక్తిమంతుడు ఎవరు? అంటే శక్తిమంతుడు అనేది ఇంకా భద్రమే ఇంకా, ఎందుకంటే తనలో అతని అంత కెపాసిటీ ఉండదు, సన్నగా ఉంటాడు పాపం. అలా శక్తిమంతుడిలాగా ప్రపంచానికి కనపడాలనుకుంటాడు కాబట్టి భద్రం. భద్రం ఎక్కడున్నా విన్నా నువ్వే శక్తిమంతుడు ఈ ప్రపంచానికి చెప్పేసే సార్. ఇప్పుడు భలే భలే మగవాడి వేలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, మర్చిపోతూ ఉంటారు, మధ్యలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఒక క్యారెక్టర్ మీకు బాగా పరిచయం ఉన్న క్యారెక్టరేనట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అవునా? ఎందుకు ఇప్పుడు అన్ని లీక్ చేయమంటారా ఏంటి? ఎవరితో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళినవరా ఏంటి మీరు? అంటే హాట్ సీట్ సార్, హాట్ సీట్. హాట్ సీట్ లో లేచిన తర్వాత ఇంకా హాట్ సీట్ లేదు అది. అంటే ఆ క్వశ్చన్ అడిగితే తంతారేమో అని కొంచెం దూరం వెళ్ళాను సార్. సో ఆ క్యారెక్టర్ ఎవరికో బాగా రిలేటెడ్ గా ఉంటదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరే చెప్పండి సార్ ఆయన ఎవరు? క్యారెక్టర్ నేను ఎవరిని చూడలేదు నిజంగానే. అవునా? మా భద్రాన్ని అలా కనపడతా ఉంటాడు. అది కాదు సార్, భలే భలే మగాడి వైలో డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా నాని గారు, అది నా క్యారెక్టరే. అది మీ క్యారెక్టరా? ఓ, అయితే మీరు కూడా ఉన్నారా అందులో? నేనే యాక్చువల్లీ ఒకసారి గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఏదో ఆలోచించుకుంటూ 3 సార్లు వెళ్ళటానికి ప్రయత్నించే వెళ్ళాల, అదేంటి క్యారెక్టర్ బాగుంది ఇది అనుకుని ఆ సినిమా అలా తీసాను. అలా తీశారు. మరి ఈ సినిమా ఎలా తీశారు? ఈ సినిమా ఈయన కోసం తీసేయాల, ఎందుకనంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మంచి సినిమా తేజుకి యాక్చువల్గా చెప్పాలి, ఎందుకంటే తేజు ఇంతవరకు చేయిన్ జోనరు పర్ఫెక్ట్గా ప్యూర్ ఫ్యామిలీ ఆడియన్స్ అని అనుకుని తేజుకు చెప్పాను, అది బాగా నచ్చింది. అసలు నిజంగా ఈరోజు ఈ సక్సెస్ ఇదంతా దీని వెనకాల ఒక ఇద్దరు మాత్రం బాగా కష్టపడ్డారు, ఒకళ్ళు మా ఎస్కేఎన్ను, 2 యాక్చువల్గా మా సతీషు, ఎందుకనంటే వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నిజంగా ఈరోజు ప్రతిరోజు పండుగలో వాళ్ళిద్దరూ పార్ట్ అవ్వాలి. డార్లింగ్ రెండు పైకెత్తరు. సో ప్లీజ్ ఎస్కేఎన్ గారు, సతీష్ గారు, ఎందుకనంటే వీళ్ళిద్దరూ ప్రాణం పెట్టి పనిచేశారు నిజంగా. ఎస్ సార్, మేము కూడా చూసాము. సో ప్లీజ్ వెల్కమ్ ఎస్కేఎన్ గారు, సతీష్ గారు, గట్టిగా చెప్పట్లు మీరు ఇద్దరికి. అలాగే మా ఏలూరు సీనుని, మా శ్రేయస్ సీనుని, ఎందుకంటే డార్లింగ్ రండి, బాబు గారు, సతీష్ గారు, సతీష్ కొప్పినేటి గారు, బాబు గారు, ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా